యుగల్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. అట్ ది సేమ్ టైం అనుపమ్ రెడ్డి గారు మేము పిలిచిన తర్వాత వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా యుగల్ హీరో జిఎస్ఎన్ రెడ్డి, జిఎస్ఎన్ నాయుడు గారు, తర్వాత మహాభారతం ప్రొడ్యూసర్, నా ఒక సినిమా నడుస్తుంది దానికి ప్రొడ్యూసర్ వినయ్ కుమార్ గారు, సన్నీ గారు, సన్నీ మాణిక్ గారు మా ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం డిఓపి గారు, ప్రేమ్ గారు, ప్రేమ్ జైవిన్ సెట్ గారు డిఓపి సార్, అందరికీ థ్యాంక్స్ సార్. పేరు పేరున అందరు వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరో గారు 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే మీడియా మిత్రులకి, మరి ముఖ్యంగా ఈరోజు గెస్ట్గా వచ్చిన సార్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు డ్రీమ్ లైఫ్ స్టూడియో నుంచి ప్రొడ్యూసర్ వినయ్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మా డైరెక్టర్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, అలాగే డిఓపో గారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన సన్నిహితులకి, మిత్రులకి, అలాగే మా టీమ్కి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ యుగల్ అనేది ముందుగా అనుకున్నది మేము సారు, నేను ఈ స్టోరీని 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా దీన్ని బాకప్ చేసుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా. ఇది యాక్చువల్గా 2 పార్ట్స్ అండి. రివీల్ చేయకూడదు అనుకున్నాను, డైరెక్టర్ గారు చెప్పేస్తున్నా. ఇది 2 పార్ట్స్. దానికి యాప్ట్ టైటిల్ అంటే హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఇందులో గనీ అని ఉంటుందండి. గనీ పేరు మీద చేద్దామని అనుకున్నాం, కాకపోతే అది డైరెక్టర్ గారు రిజిస్టర్ అయిపోయింది, అది మనకి ఇవ్వరేమో అండి. మనం ఎంత మెగా ఫ్యాన్ అయినా సరే ఒక ఫ్యామిలీ మెంబర్ నుంచి తీసుకోలేము దాన్ని అని అన్నారు. సరే చూద్దాం అని చాలా ట్రై చేసామండి, కాకపోతే రీసెంట్గా రిలీజ్ అయింది మా మెగా ఫ్యామిలీ నుంచే కూడా. దానికి సరే చూద్దాం తర్వాత, ముందుగా అయితే ఏదో ఒకటి పెడదామనని చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక మంచి టైటిల్ చెప్పారు యుగల్ అని, చాలా యాప్ట్ అనిపించింది. అది చాలా ట్రెండ్గా ఉంది కూడా, యుగల్ ద మ్యాన్ విత్ డైవర్షన్. అంటే ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లు ఉంటుందంటే, ఎదురుగుండా విలన్ ఉన్నా కూడా ఇంత కూల్గా వెళ్తూ ఉంటుంది. కూల్గా వెళ్తూ మొత్తం అంతా అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే డైవర్ట్ చేసుకుంటూ ఒక విలన్ని ఎలా డైవర్ట్ చేస్తూ ఎట్లా తీస్తారు అట్లా సింపుల్. అంటే మా డైరెక్ట్గా ఇంటిస్తున్నారు, చెప్పొద్దని చెప్తున్నారు. అంటే చిన్న అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా ఎట్లా వచ్చింది టైటిల్ అని చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, తర్వాత వీలు చేద్దామండి. ఇంకా గనీ అనేది క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ టైటిల్ ఉంచుదామా, తర్వాత ఏమైనా చేద్దామా అనేది ఫర్దర్గా చూద్దామని. అలాగే ఎదరొక అలాగే మరీ ముఖ్యంగా ఈ మూవీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పలేదు, ఆయన అక్కడ రాలే, ఆయన కొన్ని పనుల వల్ల ఇద్దరు ఒక ఫంక్షన్ చేయబోతున్నాయి ఈ మూవీకి సంబంధించి. ఆ ఫంక్షన్ అరేంజ్మెంట్స్లో ఉన్నారు, త్వరలోనే అనౌన్స్ చేస్తాం ఏ డేట్ అనేది. మరి ముఖ్యంగా ఇక్కడికి రాకపోయినా ఈ టైటిల్ కూడా ఆయనే దగ్గరుండి బెంగళూరులో డైరెక్టర్ గారు ఆయన కలిసి అటు ఇటు ఫోటో చూసుకుంటూ ఇక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి ఆయన కష్టపడి డిజైన్ చేయించారు. ఆయన త్వరలోనే ఫంక్షన్లో మీకు అందరికీ కూడా పరిచయం చేస్తాను. అందరు ఆ ఫంక్షన్కి రాబోతున్న ఫంక్షన్ జరుగుతుంది. ఇంకా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మరి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ చాలామంది వస్తారని అనుకున్నా, ఈరోజు కొంచెం డిలే అయింది. దిల్రాజ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టినరంట యాక్చువల్గా. ఓకే, దాన్ని సమర్థించుకుని కూడా పాత్రిక మిత్రులు, ఒక నేను ఒక స్టార్టప్ మెంబర్ని, ఒక మెగా ఫ్యాన్గా వస్తున్నా, కంటి వెనకాల ఫ్యామిలీ కూడా లేదు, నేను నమ్మిన దేవుడు తర్వాత మా డైరెక్టర్ గారు తప్పితే ఇక్కడ ఇంకెవరూ లేరు.
ఎందుకంటే ఇండస్ట్రీకి నాలాంటి వాడు రావాలంటే చాలా కష్టం అండి. నేను ఈ పొజిషన్కి ఇక్కడికి వచ్చానంటే ఎన్నో చూస్తూ రావాల్సిన పరిస్థితి ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి ఒక స్టార్టప్ మెంబర్కి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ ప్లేస్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేనన్నా సార్ ఇవన్నీ నాకు తెలియదు సార్ ఇవన్నీ అంటే నేను చూసుకుంటానమ్మా నాయుడు నువ్వు వచ్చేసే చాలు అని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్పారు మా డైరెక్టర్ గారికి. నిజంగా ఇది ఇక్కడితోనే ఉండదు, ఈ సినిమా 2 పార్ట్స్ కట్టి 2-3 ఇయర్స్ ఇలాగే అలాగే ఒక 100 ఏళ్ల పాటు మా బంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా, అలాగే ఈ సినిమా పరంగా నాకెంత పేరు వచ్చినా రాకపోయినా డైరెక్టర్ గారికి ఖచ్చితంగా ఒక మంచి పేరు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న స్టోరీ కంటెంట్ అలాంటిది అవుట్ అండ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. నీ స్టోరీ చూసి విన్న వెంటనే ఇది నాకేనా అని మీరు చెప్తున్నది అనిపించింది నాకు, అంత యాప్ట్గా చూస్తుండే ఆయన. ఖచ్చితంగా ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్గా వెళ్తారని ఆ దేవుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎడకొచ్చిన ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రికల్ మీడియా అలాగే నా శ్రేయాభ్యాసులు ముఖ్య అతిథికి ఇచ్చేసిన దీరభం రెడ్డి గారికి థ్యాంక్స్, అలాగే ప్రొడ్యూసర్ సార్ వినయ్ గారికి, హీరో గారికి, అలాగే మా డైరెక్టర్ ప్రమోద్ సార్ ఆ స్టోరీ నేరేషన్ ఇచ్చినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అవి టెక్నికల్గా చాలా వాల్యూ ఉన్న సినిమా, దానికి మరి టెక్నికల్గా నన్ను ఎంచుకోవడం చాలా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ మాణి గారికి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నా. డ్రీమ్ ల్యాబ్ స్టూడియో నుంచి మేము ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ సేమ్ యుగల్ డైరెక్టర్తో చేస్తున్నాం మహాభారతం అని. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అవుతుంది. ఇప్పుడు అంతలోనే ఇంకో ప్రాజెక్ట్ ఓకే అయింది ఇప్పుడు అదే డైరెక్టర్కి. ఎంటైర్ డ్రీమ్ ల్యాబ్ ఫ్యామిలీ నుంచి, మహాభారతం టీం నుంచి, యుగల్ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా డ్రీమ్ లైఫ్లో చేసే ప్రాజెక్ట్ లాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. యుగల్ టైటిల్ లాంచ్ ఇక్కడ మా చేంబర్లో జరుపుకోవడం చాలా సంతోషం అండి. సో విషింగ్ ప్రొడ్యూసర్ బాలాజీ గారికి, డైరెక్టర్ ప్రమోద్ కుమార్ గారికి, హీరో నాయుడు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ ఆఫ్ యుగల్ టీమ్, విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తొందరలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కలుద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్. ఈరోజు ఇక్కడ మేము అందరం ఇట్లా కలవడానికి కారణమైన మా డైరెక్టర్ సార్, హీరో సార్, వీళ్ళందరికీ స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ మేము మహాభారతం అనే ఒక మూవీ చేస్తున్నాం, దానికి ప్రమోద్ సారే డైరెక్టర్. మా డ్రీమ్ ల్యాబ్ స్టూడియో నుంచి మహాభారతం మూవీ చేస్తున్నాం అండ్ ఈ యుగల్ 2-3 వీక్స్ నుంచి మేము మహాభారతం చేస్తూ ఒక స్టార్టింగ్ స్టేజ్లో మేము ఫిలిం మేకర్స్గా స్టార్టింగ్ స్టేజ్లో ఎన్ని కష్టాలున్నా దాన్ని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఇంకో ప్రాజెక్ట్ని ప్యారలల్గా స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు కొన్ని ప్రెస్ మీట్లలో చూస్తుంటాం షూట్ నుంచి మధ్యలో వచ్చి ఇంకో మూవీ స్టార్ట్ చేయడం అంటే వీళ్ళకేంది సింపులే అనిపిస్తుండే. బట్ ఈరోజు నిజంగా దాన్ని ఆ కష్టాన్ని మేము నేను ప్రమోద్ సార్ ఇంకా మా టీం అంతా మేము అది ఫేస్ చేసినప్పుడు అర్థమైంది, అరే వీళ్ళు మేము ఒక చిన్న సినిమానే ఇంత కష్టపడుతుంటే ఒక పెద్ద సినిమా వాళ్ళ పైన అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని పెద్ద పెద్ద హీరోలను హ్యాండిల్ చేస్తూ అసలు వీళ్ళు ఎట్లా చేస్తురా బాబు అనిపించింది. నిజంగా ఈరోజు ఈ మినిట్ మేము ఇక్కడ ఉన్నామంటే ఈ మినిట్ కంటే ముందు వరకు కూడా మేము చాలా కష్టపడ్డాం. ప్రమోద్ సార్ది నాది 4 ఇయర్స్ నుంచి, మా వినయ్ చౌదరి సార్ది మా చాలా జర్నీ స్ట్రగుల్స్, దీని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. దానికి మాకు ఒక మంచి మీటింగ్ పాయింట్ అప్పుడు ఇంకా వాటన్నిటిని నేను ఇంకా బాగా షేర్ చేసుకుంటా. ప్రజెంట్ ఇప్పుడు ఆయన ప్రమోద్ సార్ ఏ మూవీ చేసినా నాకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఇండస్ట్రీకి వచ్చిన ప్రతిసారి నుంచి నాకు ఒక ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. దీనికి కూడా నాకు రైటర్గా అవకాశం ఇచ్చినందుకు ప్రమోద్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నా ఈ సందర్భంగా. నాకే కాదు ఆయన ఎవరికైనా సరే టాలెంట్ ఉంది అని ఆయన ఒక్కసారి ఫీల్ అయ్యిండు అంటే అది ఇంకా ఆటోమేటిక్గా ఆయన
ముందుకి తీసుకొస్తూనే ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇక్కడ నేను మీ అందరి ముందు నిల్చున్నా, నేను కూడా ఎక్కడో వెనకాల కూర్చునేవాడిని, ఈరోజు నన్ను స్టేజ్ మీకు తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఇంకా ఉంది చాలా, బట్ నేను ఇప్పుడే ఏం చెప్పను, నేను ఆయన ఎప్పుడైనా మాట్లాడదాం అంటే లేదు సార్, నాకు ఒక మంచి మంచిది కావాలి స్టేజ్, నేను అప్పుడే మన గురించి షేర్ చేసుకుంటా అని చెప్పిన. సరే ఇప్పుడు ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంకా చిన్ననే చెప్తున్నా. ఓకే, యుగల్ మంచి టైటిల్, అసలు నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసినాం, టైటిలే మెయిన్. దీనికి కూడా యుగల్ ఎంత పాజిటివ్ వైబ్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుస్తుంది. ఒక దాంట్లో నేను ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు నెక్స్ట్ దాని రిజల్ట్స్లో కూడా పార్ట్ అవుతున్నా కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కంపల్సరీ హిట్ అయ్యింది మన డిఓపి సార్ డికాయిట్ అని ఒక అవార్డు విన్నింగ్ మూవీ చేసిండు, అది చూస్తే ఆయన వర్క్ నేనైతే ఇంకా ఆయనకు ఫ్యాన్ అయిపోయింది, ఆయనకు తెలుసు. దీనికి కూడా ఎక్సలెంట్ అవుట్పుట్ ఇస్తాడు. ఇక్కడ సన్నీ మానిక్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరి వర్క్ నేను చూసా, వాళ్ళు కంపల్సరీ దీంతో మనం స్ట్రాంగ్గా లాంచ్ అవుతామని అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మిగతా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ అండి పేరు పేరున. అండ్ ఇంకొకటి, ఈరోజు ఒక స్పెషల్ మూమెంట్, అంటే చెప్పొచ్చో లేదో ఈ స్టేజ్ వాడుకొని, కానీ ఒక నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ అండ్ బర్త్డే, అది కూడా నాకు కొంచెం ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు నేను ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్కి వర్క్ చేయడం, మా ఫ్రెండ్ బర్త్డే, ఇవన్నీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీడియా వాళ్ళకు, ప్రమోద్ సార్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ.